బట్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ హిమ్, ఏ ఒక్కరోజు మా ఇద్దరికి ఇంత దగ్గరగా ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ సీన్స్ జరిగినప్పుడు కూడా, నేను వన్ మోర్ టేక్లు నాకు జరుగుతున్నప్పుడు కూడా ఆయనకు తెలుసు ఏ తప్పు చేశాను. ఇంకో టేక్ జరుగుతున్నప్పుడు కూడా నన్ను ఎక్కువ కరెక్ట్ చేయకుండా హీ లెట్ మీ డూ మై మిస్టేక్స్, హీ లెట్ మీ మేక్ మిస్టేక్స్. నేను మళ్ళీ షివ్ గారితో మాట్లాడి దాని కరెక్షన్స్ చేసుకుంటూ నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో టేక్. ఏ ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి ఎంతసేపు ఏంటి చరణ్ ఇలా చేస్తే అయిపోద్దా సీన్ అనేది చెప్పడం ఆయనకి ఇంటికితో సమానం, ఇంటితో ఇలా తీసే సమానం. బట్ ఏ ఒక్కరోజు ఆ కంఫర్ట్ ఇచ్చారు, ఆ జోన్లో నన్ను ఉండనిచ్చారు, ఒక ఆర్టిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేశారు, ఒక కొడుగ్గా ఇలా కాదు అని చెప్పకుండా. అది దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లెర్న్డ్ ఎ న్యూ సైడ్ ఆఫ్ మై డాడ్, బికాజ్ ఇంత దగ్గరగా ఇంత ఎక్కువ యాక్టింగ్ మేము చేయలేదు కలిసి నీ సీన్స్. సో దట్ వాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ టు గివ్ మీ మై స్పేస్ అండ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ వెళ్ళి మా డైరెక్టర్తో మాట్లాడి ఆయన కరెక్ట్ చేసుకుని తను చేయాలి తప్ప నేను చెప్పకూడదు చరణ్ అని చెప్పడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డాడ్. నేను మళ్ళీ కొత్తగా నేను చూసింది వెరీ గ్రేట్. నిజంగా చెప్తుంటేనే నార్మల్లీ ఏంటి అంటే ఇంట్లో చిన్న తప్పరా అది ఉంటుందేమో అని భయపడుతూ వెళ్ళాను, కానీ హీ రెస్పెక్టెడ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. అది ఆయన గౌరవం కదా అసలు. గ్రేట్ అసలు. అండ్ మీరు చేసిన అన్లర్నింగ్స్ అండ్ లెర్నింగ్స్ ఏంటండి నాన్నగారితో చేసేటప్పుడు? కొన్ని నేర్చుకుంటాం, కొన్ని వదిలేస్తాం, ఆహా ఇలా ఉండకూడదు అని కూడా నేర్చుకుంటాం మనం. ఒకటండి, ఆయనకి సెట్లో శివ గారు ప్యాకప్ చెప్తే ఆయనకు బాధ, ఎందుకు చెప్తారు అంత తొందరగా? పాపం ఆయన సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి బహుశా కొన్నిసార్లు 4:45 చెప్పి మాతో లేకపోతే మిగతా ఆర్టిస్ట్తో 6 వరకు ఆయన ప్యాకప్ చెప్పేవారు మిగతా వాళ్ళు. ఆయనకి బాధ. ఆయన ఐ రిమెంబర్ శివ గారు చెప్పారు నాకు ఫోన్ చేసి, సార్ ఈయన ప్యాకప్ చెప్పినా వెళ్ళట్లేదు, అలా కూర్చుని టీ తాగుతున్నారు, టెంట్లో కూర్చుంటున్నారు, క్యారవన్ బయట కూర్చుంటున్నారు, వెళ్ళట్లేదు. ఆయన ఎన్నోసార్లు ఆయన 6కి అందరికీ ప్యాకప్ చెప్పిన తర్వాతే ఆయన కూడా వెళ్ళేవారంట. ఐ మీన్ దట్ ఈస్ ద ప్యాషన్, దట్ ఈస్ వాట్ హీ మిస్డ్ ఫర్ 10 ఇయర్స్. దో హీ స్టార్టెడ్ అండ్ డిడ్ 3 ఫిల్మ్స్ బట్ హీ స్టిల్ మిస్సెస్ బీయింగ్ ఆన్ సెట్. ఆ లైట్స్ కానీ, ఆ సౌండ్ కానీ, డైరెక్టర్ యాక్షన్ చెప్పడం, కట్ చెప్పడం, ఈ సౌండ్స్, ఈ అట్మాస్ఫియర్ని చాలా మిస్ అయ్యారు. ఒక దశాబ్దం ఆయన మిస్ అయింది మాకు ఇవాళ కనిపిస్తుంది ఎంత మిస్ అయ్యారు. ట్రూ, హీ వాంట్స్ టు బీ దెన్. ఎందుకు సెట్ అంటేనే స్వతహాగానే ఇష్టం ఆయనకి. సెట్స్లో ఉంటాం మేబీ 150 ఫిల్మ్స్, దట్ సెకండ్ హోమ్. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఫస్ట్ హోమ్ సార్. ఇది మా ఇల్లు అనేది ఆయనకి సెకండ్ హోమ్ అయిపోయింది. సత్యం. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంటికి వచ్చి పడుకోవడం తప్ప ఒకసారి అంటే సెట్స్లో ఉంటాం, అంటే షూటింగ్ కోసం ఉంటాం ఒక పద్ధతి. ఒకసారి ఉంటే మంచి టైం, ఒకసారి ఆయనకి 3:30కి ఇప్పుడు షార్ట్ అనుకోలే అంత ఫాస్ట్గా అవుద్దని 3:30కి ఒకసారి మన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నాడు కదా, తను ఒకసారి కాల్ చేశాడు నాకు మధ్యాహ్నం. మాకు కాల్ చేసి, సార్ మా బ్రదర్ యుఎస్ నుంచి వచ్చారు, డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, ఒకసారి వచ్చి ఫోటో దిగాలి సార్తో, ఒకసారి షూటింగ్ రావచ్చా అని. షూటింగ్ జరుగుతుంది అంటే జరుగుతుంది, లక్కీగా వచ్చేయండి అని చెప్పాను. సరే నేను సార్కి చెప్పాను, సార్కి చెప్పలా, లక్కీగా సార్కి అవి చెప్పాల్సిన పని లేదు, కొంచెం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ విసుగు అయ్యే ఉండవు, కొంచెం యంగ్స్టర్స్ లాగా. అందరూ ఎవరు స్పేస్ వాళ్ళకు ఉంటుంది, బట్ సార్ అది ఫీల్ అవ్వరు. వాళ్ళు ఫోటో దిగుతున్నారంటే పాపం నా మీద ప్రేమతోనే కానీ ఫీల్ అవుతుంటారు. పిలుస్తారు ఒక్కోసారి ఎవరిని ఇబ్బంది పడుతుంటే పర్లేదు రా అని. సో ఫోటో సరే వచ్చేయమని చెప్పారు. అదే కోకాపేట లొకేషను, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడేమో అనుకోకుండా ఆ రోజు సీన్ 15 మినిట్స్లో అయిపోయింది. 3:45కి షూట్ అయిపోయింది సార్ సీన్ అయిపోయింది. సో 2 or 3 టేక్స్లో టక్ అటు ఇటు వేరే షార్ట్స్ అన్నీ అయిపోయినాయి. 3:45కి అయిపోయింది సార్కి అయిపోయింది. సార్ అక్కడ కూర్చొని టీ తాగుతా, నేను సార్కి చెప్పాలి, కానీ చెప్పేయాలి కదా నా స్వార్థం కోసం, కాస్త ఆపకూడదు. సార్ వెళ్ళి ఇతనికి ఫోన్ చేశా, సార్ ఆన్ ద వే అండి, కాస్త కోకపేటకి సార్ ట్రాఫిక్ ఉంది సార్ అని. సార్ దగ్గర సార్ ప్యాకప్ అయిపోయింది, ఇట్లా సందీప్ రెడ్డి వంగా ఇందాక ఫోన్ చేసినప్పుడు షూటింగ్ రమ్మని చెప్పాను, వాళ్ళు అన్న యుఎస్ నుంచి వచ్చారంట, ఫోటో దిగుదాము, సార్ రేపు రమ్మని చెప్పిన అని అడిగా. ఫోన్లో హ్యాపీగా ఉంటాను అయితే అని ఇంకో కారణం దొరికింది వచ్చేయమని అన్నారు. నాకేమో నేను షార్ట్ నెక్స్ట్ షార్ట్ తీసుకుంటూ ఆయనేమో ఫోటో కోసం వెయిటింగ్ అని టెన్షన్. సో ఫోన్ చేస్తా ఉంటే సమ్మ 40 మినిట్స్ పెట్టింది వాళ్ళకి రావటానికి, వచ్చి కూర్చుకో
వచ్చిన తర్వాత అసలు ఫోటో అంటారు హ్యాపీ కబుర్లు చెప్తున్నారు, సందీపేడు వంగ నెక్స్ట్ ఫిల్మ్స్ అడుగుతున్నారు, వాళ్ళన్నతో యుఎస్ కబుర్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. చేసి చేసి 5:30 ప్యాకప్, సార్ని ఎర్లీగా వదిలేసామన్నా అసలు తృప్తి లేదు. 5:30 అందరం మీకే గిల్ట్ ఉంది, ఇంకా మేము బయలుదేరాలి, గిల్ట్ కూడా అక్కడ కసేపు కూర్చొని నెమ్మది లైట్ ఫెయిల్ అవుతుంది బయలుదేరం. దట్స్ హౌ హి ఇస్ ఆన్ ది సెట్స్. హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ అండి? ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టేవారా, లేకపోతే డైరెక్టర్ గారు?